ఈరోజు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఈ జగన్ ఈ దగా ప్రభుత్వాన్ని ఒక్క ఛాన్స్, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి రాజన్న బిడ్డని అని చెప్పేసి అన్ని వర్గాల్లో ఓట్లు పొంది ఇవాళ అందరినీ కూడా తీవ్ర నిరాశపరిచి అసహనానికి గురిచేసి ఏ విధమైనటువంటి అభివృద్ధి కానరాకుండా చేసినటువంటి జగన్ ప్రభుత్వాన్ని దించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రాబోయే ప్రభుత్వం జనసేన తెలుగుదేశం పొత్తులో రాబోతూ ఉంది. నిజంగా మారాల్సిన అవసరం ఉంది, మార్పు రావాలి. ఎందుకంటే ఒక రోడ్ల పరిస్థితి చూసుకున్నా, ఒక ప్రత్యేక హోదా అన్నారు, ప్రత్యేక హోదా పరిస్థితి చూసుకున్నా, అసలు రాజధాని ఏది మనకి? రాజధాని అనేది ఎవరి మీదో కక్ష పెట్టుకుని, గత ప్రభుత్వం మీద కక్ష పెట్టుకుని, ఒక కులం మీద కక్ష పెట్టుకుని, ఒక వర్గం మీద కక్ష పెట్టుకుని ఈవేళ రాజధాని లేకుండా చేసి ఏ మూడు రాజధానులు అని చెప్పేసి అక్కడ ఇక్కడ ఎక్కడా లేకుండా ప్రజల్ని తీవ్ర ఇబ్బందులు పెడుతున్నటువంటి ఈ జగన్ ప్రభుత్వం మారాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇవాళ రైతాంగం పరిస్థితి చూసుకుంటే, ఆక్వా రైతు పరిస్థితి చూసుకుంటే అగమ్య గోచరంగా ఉంది. అదేవిధంగా కొబ్బరి రైతు పరిస్థితి ఇంకా అసలు చెప్పని అలవ కాదు. ఈ ఆర్బీకే సెంటర్లను పెట్టారు, వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి. వాళ్ళు ధాన్యం వండ వరకైనా అంతేనా, రైతుకి ఏ విధమైన అండ ఉండరా వాళ్ళు? ఏం జరిగిందో ఏంటో తెలియదు కానీ ప్రజల్లో విపరీతమైన అసహనం పెరిగిపోయి ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి విధానం నచ్చకో మరి ఏంటో తెలియదు కానీ మార్కెట్ వాల్యూస్ అన్నీ కూడా పడిపోయినాయి. ఇవాళ ఏదైనా ఇంట్లో పెళ్లి చేసుకుందామని ఒక రైతు ఆశించి ఒక ఎకరం పువ్వు అమ్ముకుందాం అంటే కొన్ని నాదులు లేనటువంటి పరిస్థితికి ఇవాళ రాష్ట్రం అధోగతి పాలైపోయిందని ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకనంటే ఇంతకుముందు ఇంత దారుణమైన, మనం విడిపోయినప్పటికీ కూడా అత్యధిక ఆదాయం ఉన్నటువంటి హైదరాబాద్ నుంచి విడిపోయినప్పటికీ కూడా ఇంత ప్రజలు ఇబ్బందులు ఇక్కట్లు పడలేదు. ఎందుకంటే ఒక పక్క కరెంటు ఛార్జెస్ విపరీతంగా పెంచారు, ఒక పక్క పెట్రోల్ డీజిల్ ధరలు పెంచారు, ఒక పక్క ఆర్టీసీ ఛార్జీలు పెంచారు, ఒక పక్క ఇసుక రేటు పెంచారు, ఒక పక్క మద్యం నిషేధం, సంపూర్ణ నిషేధానికి రేట్లు పెంచితేనే మద్యం తాగరు అనే నెపం చూపించి, అనే సాగు చూపించి విపరీతంగా మద్యం రేట్లు పెంచి ఇవాళ సామాన్యుడు నడ్డు విరిచారు. మద్యం అనేది ఇవాళ చాలా ఎంత ఇంపాక్ట్ అవుతుందంటే రైతు కూడా 300 రూపాయలు కూలిండేది గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కూలి, ఇవాళ మద్యం రేట్లు పెరగడం వల్ల 600 రూపాయలు యాజ్ ఏ రైతుగా, ఒక రైతుగా నేను ఇవాళ 600 రూపాయలు ఇవ్వగలుగుతుంది. ఏమయ్యా ఏంటంటే అప్పుడు 60 రూపాయలండి, ఇప్పుడు 150 రూపాయలండి, సాయంకాలానికి మాకు మందు బాటిల్ కావాలండి, పెరుగుతాయండి మరి రేట్లు అని చెప్పేసిన పరిస్థితి. అదేవిధంగా ఈ ఆర్బీకే సెంటర్లు పెట్టి ధాన్యం కొన్న తర్వాత రైతు కనీసం మద్దతు ధర నోచుకోవట్లేదు సరికదా. లాభసాటి ధర అనేది ఈ 4.5 సంవత్సరాల్లో ఒక్క క్రాపు కూడా నేను రైతుగా నేను చూడలేదు. అంతకుముందు నేను 2007-2011 మధ్యలో వ్యవసాయం చేశాను, అదేవిధంగా రైస్ మిల్లులో పనిచేశాను. కానీ ఇప్పుడు కూడా ఎంఎస్పి రేట్ కంటే కూడా 50-100 రూపాయలు ఎక్కువ కొనేటువంటి పరిస్థితి ఉండేది. ఇవాళ కొబ్బరి దిగుబడులు లేవు, దిగుబడులు ఉన్న ధరలు లేవు, దాన్ని ఏ విధంగా స్థిరీకరించాలనేటువంటి మెకానిజం లేదు. రేట్లు అన్నీ కూరగాయల రేట్లు పెరిగిపోతూ ఉంటే, ఉల్లిపాయ రేట్లు పెరిగిపోతుంటే పక్క రాష్ట్రం నుంచి తీసుకొచ్చి స్టెబిలైజ్ చేసేటటువంటి మెకానిజం లేదు. అదేవిధంగా ఆక్వారంగం కుదేలు అయిపోయినటువంటి పరిస్థితుల్లో ఎంత దారుణం అంటే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 140 రూపాయలు ఒక బ్యాగ్, 25 కేజీలు బ్యాగ్ ఫీడ్ రేట్ పెరగడం జరిగింది. దానికి కారణం ఏంటంటే వీళ్ళు కమిషన్ తీసుకుంటారంట జే ట్యాక్స్ పేరుతో, అనాథరైజ్డ్గా జే ట్యాక్స్ పేరుతో కమిషన్ తీసుకుంటారంట. అదేవిధంగా మనం అమ్మే ఏదైతే ప్రాన్స్ ఉంటాయో, ఏదైతే చేపలు ఉంటాయో, ఈ ఆక్వాకల్చర్కి సంబంధించిన ప్రతి దాని మీద కేజీకి ఇంత కానీ జే ట్యాక్స్ ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇవాళ చూసుకుంటే మద్యం ఓన్లీ క్యాష్, నీకు డబ్బు ఉంటేనే మద్యం ఇస్తారు. అదే డిజిటల్ పేమెంట్ లేవు, పారదర్శకత లేదు. అసలు మద్యం బాటిల్ ధర ఎంత, గవర్నమెంట్ ట్యాక్స్ ఎంత కడుతున్నారు, వీళ్ళు ఎంత పట్టుకుపోతున్నారు, వీళ్ళ ఖజానాకి సొంత ఖజానాకి అనేది ఆరా లేనటువంటి పరిస్థితులు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. అదేవిధంగా ఇసుక డొల్ల కంపెనీలకి ఇసుక ఫ్రాంచైజీలు ఇచ్చి ఇష్టానుసారం తవ్వి వాళ్ళ ఇష్టానుసారం అమ్ముకునేటువంటి పరిస్థితి. ఇవాళ సామాన్యుడికి అందనటువంటి రేటు పెట్టి వీళ్ళు దోచేసుకుంటారు కోటాను కోట్లు. ఇది ఖచ్చితంగా జే ట్యాక్స్ రూపంలో
వారి యొక్క సొంత ఖాతాలకు మళ్లించుకుంటున్నారే తప్ప ఈ రాష్ట్ర అభివృద్ధికి ఏ విధంగా కూడా ఉపయోగపడలేదు. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్ షేర్ కామెంట్. వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయికి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన చూడు బాగుంటే ఎవరన్నా చూపింతే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని